హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరివేనల ఛానల్. ఇలా చేయబోతున్న రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్, విలేజ్ టైప్ పులిసింత కూర పప్పు. నేను ఆల్రెడీ పులిసింత కూర పప్పు ఒక వీడియో పెట్టాను, మనం ఇక్కడ సిటీలో ఇక్కడ చేసుకుంటాం కదా ఆ టైప్ చేశాను. అయితే విలేజ్ టైప్ ఎలా చేస్తారో నేను ఇప్పుడు చేయబోతున్నాను. మన విలేజ్ టైప్ పులిసింత కూర పప్పుకు కావాల్సిన పదార్థాలు చెప్తాను, చూడండి. నేను పులిసింత కూర తీసుకున్నాను. నేనంటే ఇప్పుడు గార్డెన్లో కాస్తుంది, ఎక్కువైతే బయట అమ్మరు, ఎవరో ఒకరు అమ్ముతారు. అయితే మన గార్డెన్లోదే తెంపాను ఇప్పుడే. చూడండి, ఒక చిన్న బుట్ట ఉంది. నేను ఈ బుట్టకు తగ్గట్టుగా నేను కందిపప్పు తీసుకున్నాను, తగినంత కందిపప్పు, కొన్ని పచ్చిమిర్చీలు ఒక కప్పు కట్ చేసుకొని పెట్టుకోవాలి, తొందరగా ఉడుకుతాయి కాబట్టి. తగినంత పసుపు, తగినంత జీలకర్ర, తగినంత సాల్ట్, నల్లగొట్టి పెట్టుకున్న ఎల్లిపాయలు, తగినంత ఆయిల్. ఇప్పుడు చేయబోయే విధానాన్ని చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఆ లోపు మనం పులిసింత కూర అనేది కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టేస్తాను. చూడండి, నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు బుట్ట రెండగా ఉండే కదా, ఇప్పుడు కట్ చేయగానే దగ్గరికి అయిపోయింది. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే పుల్లలు పుల్లలుగా ఉంటుంది కాబట్టి సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చేయబోయే విధానాన్ని చూపిస్తాను. చూడండి, ముందుగానే పప్పు అనేది కడిగి పెట్టుకున్నాను, తగినన్ని వాటర్ కూడా ఇప్పుడే వేసేసాను. ఇప్పుడు మనం పులిసింత కూర వేసేసుకుందాము. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, తగినంత జీలకర్ర, తగినంత పసుపు, నల్లగొట్టి పెట్టుకున్న వెల్లిపాయలు, తగినంత సాల్ట్, తగినంత ఆయిల్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. మనం పప్పు అనేది తాలింపు అవసరం పడుతుంది, ఎందుకంటే విలేజ్ టైప్ కాబట్టి తాలింపు ఇంకేం వేయరు, అన్ని కలగలిపి పెట్టడమే. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేసేసాం కదా, ఇప్పుడు ఒక 5-6 కానీ విజిల్ పెట్టేసుకుందాము. 5-6 విజిల్ పెట్టామనుక మెత్తగా ఉడుకుతుంది. పప్పు అనేది పులిసింత కూర తొందరగా ఉడకదు, ఎందుకంటే చింత చిగుట పులుపుగా ఉంటుంది. ఆకు అనేది మీద వాటరు, ఆకు మీద పడితే వాటర్ నిలబడదు పులిసింత కూర ఆకు మీద, అందుకోసం తొందరగా ఉడకదు. మన శామకూర టైప్ ఆకు టైపే ఉంటుంది. అయితే మనం ఒక 5-6 విజిల్ పెట్టేసుకుందాము పొయ్యి మీద. నేను ఉడికిన తర్వాత చూపిస్తాను. చూద్దాము మన పులిసింత కూర పప్పు ఉడికిందేమో. చూడండి, ఆల్మోస్ట్ మనకు పులిసింత కూర పప్పు అనేది ఉడికిపోయింది. ఇదిగోండి, మెత్తగా ఉడకపెట్టాను, చెప్పాను కదా ఒక 5-6 విజిల్ పెట్టేశామనుకోండి చాలా మెత్తగా ఉడుకుతుంది. మన కొద్దిగా నెమ్మదిగా మనకు గరిటెతో కలుపుకున్న కూడా మెత్తబడిపోతుంది. నేను ఎక్కువ పప్పు గుత్తో ఏం రుబ్బాను, కొంచెం మెత్తగా ఉడకపెట్టేసి నేను గరిటెతోనే ఎట్లా తిప్పుకున్నాం అనుకోండి నలిగిపోతుంది పప్పు అనేది. ఇదిగోండి, అంతే కొద్దిగా మనం మెత్తగా ఉడకబెట్టుకోవాలంతే, ఏం ప్రాబ్లం లేదు. చూడండి, మొత్తం నలిగిపోయినాయి పచ్చిమిర్చి ఇట్లన్నీ. చూడండి ఫ్రెండ్స్, మన పులిసింత కూర పప్పు అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఎంతో రుచికరమైన విలేజ్ టైప్ పులిసింత కూర పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా సిరివేనల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్, మరి మంచి వీడియోతో మేము ముందుంటాం.